తోతమంత్రంగా తుంగభద్ర పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ముగించాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి విమర్శించారు. ఎంతో పవిత్రంగా భావించే తుంగభద్ర పుష్కరాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 230 కోట్ల నిధులు విడుదల చేసింది, కానీ అధికార పార్టీకి చెందిన నాయకులు మరియు అధికారులు తూతుమంత్రంగా పనులు చేశారని, వారం 10 రోజుల ముందు అరకొర పనులు ప్రారంభించి తూతుమంత్రంగా తుంగభద్ర పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ముగించాలని చూస్తుందన్నారు. అందువల్న కాచాపురం, రాంపురం మరియు మంత్రాలయంలోని పుష్కర ఘాట్లను పర్యవేక్షించడానికి వెళ్తున్న వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు పోలీసుల చేత ఆపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని 8 పుష్కర ఘాట్లలో ఎంత అవినీతి జరిగిందో బయట పెట్టేందుకే మంత్రాలయం రామాపురం మరియు కాచాపురంకు వెళుతున్నామని అన్నారు. ఎవరైనా సరే అధికార పార్టీకి చెందిన నాయకులు పోలీసులు అడ్డుకోవడానికి చూస్తే మాత్రం సహించేది లేదని, ఈ అధికార పార్టీకి చెందిన నాయకులు చేసిన అవినీతిని బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం సహించేది లేదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని, అదేవిధంగా ఈ విషయంపై హైకోర్టు వరకైనా సరే సుప్రీంకోర్టు వరకైనా సరే వెళ్తామని పురుషోత్తం రెడ్డి అన్నారు. తలకి ఇచ్చినా దాన్ని ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వం విడుదల చేసింది. ఏమైనా ఈ పైసలు మనం మేళగలో చూస్తాం, అంత దాచిదాకం పనులు. ఈరోజు మేము కాచాపురము, రాంపురము, మంత్రాలయం చూస్తామంటే వద్దు అంటున్నారు. ఏం గ్రౌండ్ మీద వద్దు అంటున్నారు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి అవినీతికి ఏం సంబంధం అని, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే పోలీసు వాళ్ళు చూసుకున్నారా? అవినీతి జరిగితే మేము చూసుకుంటాం ఏం చేయాలని. అంతేగాని ల్యాండ్ ఆర్డర్ అని చెప్పి మమ్మల్ని అక్కడ ఫోన్ పోకుండా చేస్తే మాత్రం సీరియస్ అవుతుంది. నేను దీని మీద హైకోర్టు కన్నా పోతా, సుప్రీంకోర్టు కన్నా పోతా, లేకపోతే ఎక్కడైనా సరే పోవటానికి రెడీ ఉన్నాం. మేము అరెస్ట్ కానీకి రెడీ ఉన్నాం, జైలుకి పోనీకి రెడీ ఉన్నాం. ఏమైనా సరే ఈ 45 కోట్లు ఎవడు తిన్నాడు, ఎంత ఖర్చు పెట్టాడని ఒక ఇంజనీర్ తీసుకొచ్చినాం ఈరోజు, ఒక సివిల్ ఇంజనీర్, మా బీజేపీ నాయకుడు సివిల్. ఆయనతో లెక్కే ఇస్తాం ఈ 9 ఘాట్లకు ఎంత ఉంటుంది అందాజు కానీ లెక్కేసి మిగతా దానికి లెక్క అడిగితే కరెక్ట్. 45 కోట్లు ఖర్చు పెట్టి మేము ఎందుకు అడుగుతాము? అక్కడ మీకు ఇష్టమా 45 కోట్లు ఖర్చు అయిందా లేదా అని చూస్తామంటే కూడా మమ్మల్ని పోనీ ఇవ్వడం లేదు. అక్కడ ఇంతకంటే దౌర్జన్యము, ఇంతకంటే అరాచకము, ఇంతకంటే రౌడీజము, ఇంతకంటే గుండాజం ఇంకెక్కడ ఉండదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దీని అంతా తేలుస్తాం.